हाई हेलो नमस्ते नेनु गीना वेलकम टू मल्टी टास्क मॉम चैनल मन वीडियो मिली बग की संबंधी कंप्लीट डीटेल्स मी अंदर तो शेयर चेयबोना मोकल पेंचुतुन्न प्रति ओक्करु मिली बग नी तम गार्डन लो चूसे उंटारु वाटितो प्रॉब्लम फेस चेसे उंटारु अयिते ई रोज ई वीडियोलो अला मिली बग्स उन्नप्पुडु वाटिनि मनं पर्मनेंट गा एला मनं कंट्रोल चेयोच्चु मन गार्डन लो लेकुंडा एला मनं चेसुकोवच्चु एंटि अनेदि ई रोज ई वीडियो अन्नमाट सो बिफोर आफ्टर वीडियो रिजल्ट्स चूडंडि इदैते चाला बागा पनि चेस्तुंदंडि 100% నాది గ్యారెంటీ ఇలా చేయండి తప్పకుండా మిల్లీబాగ్స్ నుంచి మన మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు టూ స్టెప్స్ అండి ఇవి అది నేనేం చేశాను ఎలా చేశానని చూపిస్తాను దాంతోపాటుగా మిల్లీబగ్కి సంబంధించి కొంచెం కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాము దానివల్ల ఏంటంటే మనం అసలు అది ఏంటనే తెలుసుకుంటే దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది సో కాబట్టి ఈ మిల్లీబగ్ అంటే దీన్ని తెలుగులో పిండినల్లి అంటారు ఇది చేసే పని ఏంటంటే రసం పీల్చే పురుగు అండి లేదా చిగుల్ని ఎదగనీయకుండా చేస్తుంది అన్నమాట అలా అది చేసిందంటే ఆబ్వియస్లీ మొక్క పెరగదు సో చనిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది ఇది ఏ మొక్కలకి ఎక్కువగా వస్తుంది అంటే బలహీనంగా ఉన్న మొక్కలు అంటే వీక్గా ఉన్న మొక్కలకి ఇవి త్వరగా అటాక్ చేస్తాయండి ఒకటి నుంచి బాగా త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి అది కూడాను గాలి నీరు వల్ల ఇవి స్ప్రెడ్ అయిపోతాయి ఇవి ఒకసారి వచ్చిన తర్వాత వాటిని మనం కంట్రోల్ చేయడం అంటే ఒకటి రెండు ఉన్నప్పుడు వాటిని మనం చేత్తో తీసేసి పక్కన పడేయచ్చు లేదంటే బ్రష్ టూత్ బ్రష్ ఉంటుంది వాటితో తీసేసి మనం క్లీన్ చేసేయచ్చు ఒకటి రెండు ఉంటే అదే ఎక్కువగా ఉంటే కనుక మనం ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అయితే మొక్క మొత్తం కూడాను మనం కంట్రోల్ చేయలేని విధంగా ఉందంటే కనుక ఇంకా డెఫినెట్గా మనం అది ప్రూనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఆ స్టేజ్కి రాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇది రెండో స్టేజ్లోనే ఉంది అంటే ఉన్నాయి మీడియంగా ఉన్నాయి కాబట్టి అలాంటి టైంలో మనం ఏం చేయాలనేది చూపిస్తున్నాను సో ఫస్ట్ అండి ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానివ్వండి లేదా గ్లాస్ జార్ కానివ్వండి తీసుకోవాలి మూత ఉన్నది దాంట్లోకి వండిన అన్నం లేదా మిగిలిన అన్నం లేదా పాడైపోయిన అన్నం ఉన్నా పర్లేదు దాన్ని ఒక 250 grams అంత తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి ఆ జార్లో వేసుకోవాలి అందులోకి వేసుకున్న తర్వాత 1 liter వాటర్ అందులోకి మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కలిపి కర్రపుల్లతో కలిపి ఆ తర్వాత ఈ విధంగా టైట్గా మూత బిగించేసి 7 to 10 రోజుల పాటు నీడలో దీన్ని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం తయారు చేసుకున్నది 7 to 10 days వరకు షేడ్లో పెట్టి ఫర్మెంట్ చేసుకోవడం వల్ల ఇందులో అండి ఇథైల్ ఆల్కహాల్ అనేది తయారవుతుంది ఇది మిల్లీబగ్స్ పైన చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట నిజానికి మిల్లీబగ్స్ పైన ఒక వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది దానివల్ల అది ఉండడం వల్ల అది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుందండి అంటే ఇలా మనం పెస్టిసైడ్స్ అవి ఇవి మనం స్ప్రే చేస్తూ ఉంటాం వీటిని కంట్రోల్ చేయడానికి కానీ ఈ మిల్లీబగ్ పైన ఆ వ్యాక్స్ కోటింగ్ ఉండడం వల్ల ఎటువంటి పెస్టిసైడ్ మనం స్ప్రే చేసినా కూడాను పనిచేయదన్నమాట సో కాబట్టి ఫస్ట్ మనం ఆ వ్యాక్స్ కోటింగ్ని మొత్తంకి మనం వాటిని రిమూవ్ చేసేసేయాలి అంటే వ్యాక్స్ కోటింగ్ పోతే కానీ మనం ఏది స్ప్రే చేసినా దాని మీద పనిచేయదన్నమాట సో కాబట్టి ఫస్ట్ వ్యాక్స్ కోటింగ్ పోవడానికి ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి దానికోసమే ఈ మనం ఈ ఫర్మెంటెడ్ రైస్ వైన్ని మనం స్ప్రే చేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ 10 days తర్వాత ఇట్లా మనకి కనిపిస్తుంది అయితే మనం డైరెక్ట్గా ఇలా యూజ్ చేయకూడదు ఒకసారి కర్రపుల్లతో మనం కలపాలి బాగా కలిపిన తర్వాత మళ్ళీ స్ప్రే బాటిల్లో తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా సో అవి అడ్డుపడతాయి కాబట్టి కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో తీసుకొని మొక్క మొత్తం కూడాను బాగా తడిచేలాగా స్ప్రే చేయాలి అయితే ఇప్పుడు జనరల్గా వచ్చే డౌట్స్ ఏంటంటే ఈ వాటర్ ఏవైతే ఉన్నా వాటిని మనం డైల్యూట్ చేసి స్ప్రే చేయాలా లేదా డైరెక్ట్గా చేయాలా అనేది అవసరం లేదండి ఆ వాటర్ని డైరెక్ట్గా మనం స్ప్రే చేయొచ్చు ఇందులో మళ్ళీ నీళ్లు కలపాల్సిన అవసరం లేదు ఇది న్యాచురల్ది కాబట్టి ఎటువంటి ఎక్కువ తక్కువైనా కూడాను ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అలానే తర్వాత ఏమైనా స్మెల్ అలాంటిది ఏమైనా ఉంటుందా అంటే ఉంటుందండి పుల్లగా కొంచెం స్మెల్ ఉంటుంది అండ్ అంతేకాకుండా జిగటగా కూడా ఉంటుందండి అంటే గంజి ఏ విధంగా అయితే జిగటగా అనిపిస్తుందో అట్లా ఉంటుందన్నమాట సో మనం స్ప్రే చేసేటప్పుడు మన చేతులకి అయితే కనుక అట్లా అర్థమవుతుంది అండ్ అలానే స్మెల్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది కొంచెం జిగట కూడా ఉంటుంది సో దానివల్లనే ఈ మిల్లీబగ్స్ పైన ఉన్న వ్యాక్స్ అనేది వ్యాక్స్ కోటింగ్ అనేది పోతుంది అండ్ ఇది స్ప్రే చేసిన వెంటనే అవి పోతాయంటే కాదండి మనం ఇంకొక స్టెప్ కూడా ఫాలో అవ్వాలి సో అది కూడా నేను చెప్తాను దానికంటే ముందు ఇక్కడ ఇంకొక పాయింట్ అండి ఇలా మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో 1 liter వాటర్లో 250 grams అన్నం వేసి ఫర్మెంట్ చేసుకొని ఈ ఫర్మెంటెడ్ రైస్ వైన్ని మన మొక్కల పైన స్ప్రే చేస్తున్నాము అయితే ఈ స్ప్రే చేసేది ఎప్పుడు చేయాలి అంటే కనుక అర్లీ మార్నింగ్ అనే చేయాలి లేదంటే కనుక 5 తర్వాత చేయాలన్నమాట ఈవినింగ్ 5 తర్వాత స్ప్రే చేయాలి అలానే ఇంకొకటి అండి ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి
వారంలో ఎన్నిసార్లు స్ప్రే చేయాలి, అలానే ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ చేయాలి అనేది జనరల్గా డౌట్ అండి. దానికి ఆన్సర్ వచ్చేసి డే బై డే మనం ఇలా ఈ రైస్ వైన్ని స్ప్రే చేయాలి ముక్కల పైన. ఎప్పటి వరకు అంటే మిల్లీబగ్స్ అనేవి కనిపించినంత వరకు, అంటే మినిమం 1 మంత్ వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇలా బాగా స్ప్రే చేయాలి మొక్క మొత్తం, ఆకులు ప్రతీది కూడాను బాగా వెనక తిప్పి ఇలా బాగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత కుండీలో ఏమైనా కలుపు మొక్కలు ఉంటే కనుక తీసేసేయండి, అలానే మట్టి గుల్లగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇవి మొక్కలు వీక్గా ఉన్నాయి కాబట్టి వీటికి కొంచెం ఫుడ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ దగ్గర ఘనజీవామృతం ఉంటే కనుక అది ఇవ్వండి, లేదంటే కనుక కంపోస్ట్ అనేది మట్టిలో కలిపేసేసేయండి, ఆ తర్వాత ఫుల్గా వాటరింగ్ చేసేసేయండి. సో ఇలా చేసేయాలి. అలా చేసిన తర్వాత అంటే ఈ ఫర్మెంటెడ్ రైస్ వైన్ని మనం స్ప్రే చేసిన తర్వాత ఒక కనీసం అరగంట తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఇది, అంటే సెకండ్ స్టెప్ అండి. ఇది ఖచ్చితంగా చేయాలి. ఇలా చేస్తేనే మనం ఈ మిల్లీబగ్స్ని కంట్రోల్ చేయగలుగుతాము. సో కాబట్టి ఫస్ట్ 1 లీటర్ వాటర్ తీసుకోండి. అందులోకి 5 ml నీమ్ ఆయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నీమ్ ఆయిల్ మనం వాటర్లో కలిపితే అంత ఈజీగా కలవదు కాబట్టి అందులోకి 2 లేదా 3 డ్రాప్స్ మనం షాంపూ కానివ్వండి, లేదా ఇలా హ్యాండ్ వాష్ కానివ్వండి, లేదా విమ్ లిక్విడ్ కానివ్వండి, ఏదో ఒకటి 3 to 4 డ్రాప్స్ వేసుకొని బాగా షేక్ చేయాలి. అలానే అండి, ఇప్పుడు మనం చేసే సెకండ్ స్టెప్ కూడాను బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనం తీసుకునే 1 లీటర్ వాటర్ కూడాను కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆ వాటర్లో ఈ నీమ్ ఆయిల్ అనేది అలానే 2 డ్రాప్స్ షాంపూ లేదా లిక్విడ్ సోప్ కానివ్వండి, ఇలాంటివి తీసుకొని బాగా షేక్ చేసి ఆ తర్వాత మొక్క పైన కనుక స్ప్రే చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. నేను ఆల్రెడీ నీమ్ ఆయిల్ ఎలా యూస్ చేయాలి, అసలు ఎందుకు యూస్ చేయాలి ఏంటనే వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. సో అట్లా కొంచెం గోరువెచ్చగా తీసుకుని ఆ వాటర్ తీసుకునేది ఏదో గోరువెచ్చవి తీసుకుంటే కనుక మంచిది. సో వీలైతే కనుక అలా చేయడానికి ట్రై చేయండి. సో ఇదే ప్రాసెస్ అండి, ఇంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. ఈ 2 కూడాను అంటే ఈ 2 స్టెప్స్ కూడాను మనం కనుక ఫాలో అయితే కనుక, కరెక్ట్గా ఫాలో అయితే కనుక మనం పర్మనెంట్గా మిల్లీబగ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు మన గార్డెన్ నుంచి. ఇక కంక్లూషన్ అండి, మనం మన గార్డెన్లో పర్మనెంట్గా ఈ మిల్లీబగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి, రాకుండా చూసుకోవాలంటే 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ మనం ఫర్మెంటెడ్ రైస్ వైన్ తయారు చేసుకొని, అంటే ఇథైల్ ఆల్కహాల్ని తయారు చేసుకొని స్ప్రే చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టెప్ అలా స్ప్రే చేసుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత సెకండ్ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. అది నీమ్ ఆయిల్ అనేది మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటనే దాని గురించి క్లియర్గా చెప్పాను. అలానే ఇవే కాకుండా ఇంకొన్ని పద్ధతులు కూడా అండి చేయొచ్చు మనం, అంటే మిల్లీబగ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు ఏంటనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఇప్పటికీ ఆ వీడియో మీరు చురుకుపోయి ఉంటే కనుక పైన ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. వీటిలోంచి ఏది చేసినా కూడా సరిపోతుంది. అయితే ఈ రైస్ వైన్ అనేది ది బెస్ట్గా అనిపించింది నాకు. సో మీరు చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో వల్ల ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ టిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.